దాఖలు చేస్తే ఆయనే స్పష్టత ఇచ్చారు. అలాంటిది కేవలం తన మీద బురద జల్లుతూ మొత్తం అంటే వ్యక్తిత్వ హననానికి, నా మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అని అంటూ ఆయన చాలా ఆవేదన ఈరోజు వ్యక్తం చేశారు. దాంతోపాటు ఒకవైపేమో పెగాసిస్ సాఫ్ట్వేర్ కొన్నారని అంటూ, అటు గతంలో న్యాయస్థానంలో కూడా మీరు పిటిషన్ దాఖలు చేసినట్లున్నారు మీ పార్టీకి సంబంధించి. దాంతోపాటు ఈరోజు ఆయన మీద అభియోగ పత్రాల్లో ఎక్కడ ఈ అంశానికి సంబంధించి కాకుండా కేవలం రూల్స్కు సంబంధించి, వ్యక్తిగతంగా ఆయన రూల్స్ కొన్ని అతిక్రమించారన్న, ఏదో రూల్స్కు సంబంధించి మాత్రమే అందులో అభియోగ పత్రంలో పెట్టారు అని అనేది ఆయన ఈరోజు చెప్పారు. మొత్తం వివరణ ఇచ్చారు ఈ మధ్య కాలంలో జరుగుతున్న ప్రచారానికి. మరోవైపు ఈరోజు సభలో, శాసనసభలో కూడా చర్చకి ఈరోజు కొంత చర్చ కూడా జరిగింది దీని మీద. ఏంటి ఈరోజు ఏబి వెంకటేశ్వరరావు గారి వివరణ తర్వాత మీరేమనుకుంటున్నారు? మీరు బాగా సభను ఫాలో అయినారో లేదో నాకు తెలియదు మేడం. చెప్పండి. నీకు అక్కడ మంత్రి గారు చెప్పింది కానీ, అక్కడ ఎమ్మెల్యేలు చెప్పింది కానీ, డైరెక్ట్గా చెప్పింది డ్రోన్లు ఏవైతే ఉందో డ్రోన్లు కొనడానికి ఫలానా టైంలో ఆకాశ్ అనే దాంతో ఈయన డ్రోన్లు కొనాలని డీజీపీకి అప్లై చేయడం, అంతకుముందు ఒక నెల ముందే వాళ్ళు కొడుకు పేరుతో ఆకాశ్ అనే కంపెనీ పెట్టడం, ఆ డ్రోన్లు కొనడానికి ఒక నాలుగు కంపెనీలు ముందుకు రావడం, మిగిలిన మూడు కంపెనీలు పోవడం, ఇంకొక కంపెనీ వీళ్ళ కొడుకుది మట్టుగా ఉండడం, అది ఎప్పుడు గతంలో పెట్టింది కాదు, అప్పటికప్పుడు 1 మంత్ ముందు పెట్టారు, దాని తర్వాత డీజీపీకి పెట్టారు. మెగాసెస్ తో పాటు వీటిని కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పారే తప్ప వెంకటేశ్వరరావు గారు ఇది కొన్నారు గవర్నమెంట్ కొనింది అని చెప్పలే. మీరు బాగా గమనించండి, ఆయన చెప్పిన ఇంతకుముందు మాట్లాడిన పెద్ద ఆయన గారు కానీ ఎవరైనా కానీ అక్కడ అసెంబ్లీలో ఏం మాట్లాడారు అనేది మీరు సభ కంటే, సభ కంటే ముందు బయట మాత్రం మొత్తం పెగాసిస్ కొన్నారని 2 రోజుల నుంచి కూడా అంతా అవుతా ఉంది కదా. ఏబి వెంకటేశ్వరరావు గారు, అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరూ మాట్లాడారు కదా. ఇప్పటికి కూడా చెప్తున్నామమ్మా, ఇప్పటికీ చెప్తున్నాము, చెప్పడం లేదని కాదు. అసెంబ్లీలో వెంకటేశ్వరరావు గారు కొన్నారు మెగాసిస్ అని చెప్పలే, డ్రోన్ దానికి రికమెండ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం అప్పుడు డీజీపీ గారు మీకు మళ్ళా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా పంపించడం జరిగింది అని చెప్పి హోమ్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పంపించడం జరిగింది. వాళ్ళు తర్వాత దాని మీద మళ్ళా పర్మిషన్ ఇచ్చి మరి దాని తర్వాత కొంతమంది ఐపీఎస్ అంతా కలిసి మళ్ళా స్టాప్ అయింది అని చెప్పడం జరిగిందే తప్ప మెగాసిస్ లో ఈయన ఉన్నాడని చెప్పలే. దాంతో పాటు వీటన్నిటికీ హైదరాబాద్ లో ఆధార్ కార్డులు ఏవైతున్నా ఓటర్ లిస్టు తీసేయడానికి ఒక తెలంగాణలో కేసే పెట్టడం జరిగింది. ఎక్కడో ఓటర్ ఇదే కంప్యూటర్ మిషన్ దొంగతనం చేసిన ఆయన దీంట్లో ఇది చేసి లోకేష్ సంబంధించిన వాళ్ళందరిని ఇంక్లూడ్ చేసి వాళ్ళ ద్వారా మొత్తం రాష్ట్రంలో ఎవరేది మాట్లాడినా ట్యాప్ చేసే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా డైరెక్ట్ గా ప్రభుత్వం చేకొన్నారు అని చెప్పలే. ఎక్కడ అసెంబ్లీలో మీరు బాగా గమనించండి, ఎవరైనా దొంగతనం చేసే వాళ్ళు ఎవరికి తెలియకుండానే చేస్తారు, అది వేరే రకంగా ఉన్నారు తప్ప ప్రభుత్వం నుంచి కొన్నారని ఏ ఒక్కరు మాట్లాడలేదే. మీరు బాగా గమనించండి, సోకాళ్ళు ఇంత ముందు మాట్లాడిన ఆయన కానీ మీరు కానీ గమనించండి ఇక్కడ వాళ్ళు వ్యక్తిగతంగా కొన్నారు టీడీపీకి సంబంధించి అని అంటున్నారా? మరి ప్రభుత్వం నుంచి కొన్నారని ఎప్పుడు అనలే, మీరు బాగా గమనించండి. అడా మరి ఫస్ట్ ఆయన మీద సస్పెన్షన్ కాదు, శివరామ్ రెడ్డి గారు ఆయన మీద ఫస్ట్ సస్పెన్షన్ కి సంబంధించి దాఖలు చేసిన, అంటే ఫస్ట్ ఆయన మీద ఫ్రేమ్ చేసిన ఛార్జ్ షీట్ లో ఇవే కదా ఉంది, ఇజ్రాయెల్ కి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ కొనుగోలుకి ప్రయత్నించారు అని అని చెప్పి. ఈరోజు ఇంకొకటి వెంకటేశ్వరరావు గారు ఇంకొక మాట కూడా అన్నారు, ఆ డ్రోన్లు తాను ప్రపోజల్ పెట్టాను కానీ కొనలేదు, కొనుంటే ఇంకా బాగుండేది, అనేక మందిని రక్షించుకోగలిగే వాళ్ళమి అని చెప్పి చెప్పారు. డ్రోన్లు కొనలేదనే కదా ఆయన చెప్పింది. మరి అందరూ మా ఇప్పుడు ఈరోజు రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడి డోడలు కొనడానికి ప్రయత్నం చేశారు, ప్రయత్నం చేసిన తర్వాత కొంచెం ప్రాసెస్ అయింది, దానికి 4 కంపెనీలు ముందుకు వచ్చినా ఓ కంపెనీ మిగిలింది, ఫైనల్ గా మళ్ళీ వాళ్ళంతా ఐపీఎస్ అంతా కలిసి వాళ్ళు వద్దు అని ఎందుకో చెప్పడం వల్ల స్టాప్ అయింది, మళ్ళా దాన్ని తీసుంటే బాగుండు అన్నట్లు మాట్లాడారని చెప్పారే తప్ప కొన్నారని ఎక్కడ చెప్పలేదే. ప్రయత్నం చేశారు, మళ్ళీ ఆయన కొడుకుతో కంపెనీ పెట్టించారు, అవి ఎప్పుడు అనుభవం లేకపోయినా ఆయన కొడుకు ద్వారానే పెట్టించారని చెప్పి ఆ మెగాసిస్ తో పాటు వీటిని కూడా తరువుగా కమిటీని వేసి ఎంక్వైరీ చేయాల్సిన పని ఉంది, సుప్రీంకోర్టు వాళ్ళు కూడా దీని మీద ఒక కమిటీ వేయడం జరిగింది అని స్పష్టంగా రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ వీళ్ళు చెప్పినట్లు ఈయన ఇంటెలిజెన్స్ వెంకటేశ్వరరావు గారికి కానీ ఇంకోరు కానీ మెగాసిస్ కొన్నారు సాఫ్ట్వేర్ అని చెప్పలే.
ఇప్పుడు అంటే దీన్ని బట్టి రెండు విషయాలు శివరామ్ రెడ్డి గారు మీరు చెప్పేదాన్ని బట్టి, ఒకటి పెగాసిస్ వెంకటేశ్వరరావు గారికి సంబంధం లేదు అంటే ఆయన కొనలేదు అంటారు, అంతేనా? మేడం ఆయనే కా, ప్రభుత్వమే కొనలేదు. సరే, ప్రభుత్వం గానీ వెంకటేశ్వరరావు గారు గానీ పెగాసిస్ కొనలేదు. చెప్పేది ఎందు తల్లి చెప్పండి. ఇండైరెక్ట్ గా వీళ్ళు దొంగతనం చేసేవాడు ఎవరికి తెలియకుండా చేస్తాడే తప్ప తెలిసి చేయడు. కాబట్టి ఎవరికి దొరికే పరిస్థితి ఉండదు. వాళ్ళు వేరే ఫండింగ్ చేసినట్లున్నారు మమతా బెనర్జీ గారి దృష్టికి వచ్చింది. అసెంబ్లీలో ఆమె డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ జర్నలిజం వాళ్ళు కూడా, ఇంటర్నేషనల్ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు కూడా భారతదేశంలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు అదే టైంకి ఎక్కడైతే వాళ్ళు ఎంక్వైరీ చేశారో ఆ పీరియడ్ లోనే మమతా బెనర్జీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో వాళ్ళు కొన్నారని చెప్పి నా నోటీస్కి వచ్చిందని చెప్పింది. దాన్ని వీళ్ళు కూడా ఎక్కడ వీళ్ళేకున్నారు అని చెప్పలే. ఎవరు వెంకటేశ్వరరావు గారు ఫారిన్ పోవడం మరి ఎందుకు పోయారు కానీ ఆయన కూడా విజిట్ చేశారు, ఎవరు పర్మిషన్ తీసుకుని పోయినారు, ఏం చేయాలని పోయినారు అని అడగడమే తప్ప ఆయన మెగాసెస్ దీన్ని సాఫ్ట్వేర్ కొనడానికో స్పైవేర్ కొనడానికో పోయినాడని చెప్పలే. ఎందుకు పోయారు వీటన్నిటి మీద కూడా, వాటి మీద అలాగే మీకు కూడా తెలుసు తెలంగాణలో ఆ రోజు ఆధార్ కార్డులు ఎన్ని దొరకడం జరిగింది, వేరే అన్ని మొత్తం పూలప్ చేసి మన ఇంట్లో కొంతమంది ద్వారా వాలంటీర్ ద్వారా పెట్టించి ఇవన్నీ మీకు మీ ఇంటికి ఏమొస్తున్నా ఏం లేదని, ఎవరు ఫేవర్గా ఉన్నారు ఎవరు లేదని, ఓటర్ లిస్ట్ లో కూడా వాళ్ళ పేర్లు తొలగించడం జరిగింది అని చెప్పి డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. వీటన్నిటి పైన కూడా మెగాసెస్ తో పాటు సేమ్ మిగిలిన వాటిపైన కూడా తరోగా ఎంక్వైరీ చేయాలి అని కమిటీ ఏమనుకో కోరారే తప్ప వీళ్ళందరి హస్తం గతంలో ప్రభుత్వంలో ఉన్నది సోకాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ద్వారా వాళ్ళు కొన్నారు. మిగిలిన ఇవన్నీ కూడా డ్రోన్లు కొనడానికి అయితేనేమి అనంట సారి తెలంగాణలో అప్పుడు జరిగిన స్కామ్లు, స్కామ్ మీన్స్ ఇవే, ఓటర్ లిస్ట్ లో పేర్లు తొలగించడం, ప్రతి వాళ్ళ డాటా వాళ్ళు కలెక్ట్ చేయడం, అవన్నీ చౌరం మీకు తెలుసు కదా, మీకే తెలుసు. అప్పటి నుంచి మీరు చాలా సీనియర్ గానే ఉన్నారు దీంట్లో జర్నలిజం లో, యు నో ఇట్ వెరీ వెల్. బట్ అట్ ద సేమ్ టైం వాటన్నిటి మీద సమగ్ర విచారణ జరగాలి కాబట్టి ఒక కమిటీని వేయండి అని చెప్పి అడగడం జరిగింది. రైట్, ఇప్పుడు అంటే శివరామ్ రెడ్డి గారు ఏం చేశారు, అవి 25 కోట్ల రూపాయలు ఉంటాయి, 25 కోట్లు అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పెద్ద పని కూడా కాదు. లోకేష్ గారు ఏదైతే దీనికి ఉన్నారో ఆ టైంలోనే జరిగింది. లోకేష్ గారి దగ్గర ఎవరైతే ఆ రోజు దీంట్లో ఉన్నారో వీళ్లే హైదరాబాద్ లో కూడా ఈయన సోకాళ్ళు కావచ్చు, బాంబేలో ముంబైలో ఎవరి మీద అయితే కేసు పెట్టారో ఇట్లాంటి వాళ్ళనే పెట్టుకుని ఇలాంటి పనులన్నీ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దిట్ట, ఏదైనా చేయించడానికి ఎలాంటి పరిస్థితినైనా ఆయన ఇంక్లూడ్ చేసుకుని అవతల వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సార్లు మాట్లాడడం జరిగింది. రైట్, శివరామ్ రెడ్డి గారు ఎవరి జాతకాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి వారి జాతకాలు నా దగ్గర ఉన్నాయి. రైట్, ఎట్లా తెలుస్తాయండి, మీ జాతకం నాకు తెలుసా, నా జాతకం మీకు తెలుసా? ఇలాంటిది ఏదో ఉంటే తప్ప జరిగే పరిస్థితి లేదు. భారతదేశంలో ఒకటి ఉంది అని చెప్పి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంక్వైరీ చేసిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. భారతదేశంలో ఉంది అనేది ఆంధ్రప్రదేశ్ లోనే ఆనాడు ఉంది అనుకున్నారు అంతే కదా. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ లో కూడా ఇట్లాంటివి కొన్ని ఉన్నాయని కంపెనీ పేర్లు కూడా చెప్పడం జరిగింది. శివరామ్ రెడ్డి గారు కాబట్టి వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరగాలంటే డెఫినెట్ గా మనం దీని మీద ఒకటి కమిటీ వేసి దాని తర్వాత తరోగా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పారే తప్ప దీని మీద మన రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి ఫ్రీగా మాట్లాడుకోవడానికి కానీ తన సమగ్ర సమాచారాన్ని వాళ్ళు భద్రంగా పెట్టుకోవడానికి కానీ ప్రతి వాడికి హక్కు ఉంది. కానీ గత ప్రభుత్వంలో మధ్య మధ్యలో ట్యాప్ చేసే పరిస్థితి ఉండేది, మధ్యలో కట్ అయిపోయేవి, మధ్యలో ఎవరో వచ్చి మాట్లాడే సౌండ్ వచ్చేది, ఇలాంటివన్నీ జరిగాయి గతంలో. మళ్ళా తర్వాత నా మీదకి ఎక్కడొస్తుందో అని చంద్రబాబు నాయుడు గారే మా ఫోన్లు ట్యాప్ చేస్తారని చెప్పి మళ్ళా గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా చెప్పిన విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. రైట్, కాబట్టి ఇవన్నీ శివరామ్ రెడ్డి గారు మ్యూట్ లో చేసే పరిపాటి మొదటి నుంచే ఉంది. ఓకే, రైట్. అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు రెండు మూడు అంటున్నారు, ఒకటి డ్రోన్లకు సంబంధించి,
ఆరోపణలు. డ్రోన్లకు సంబంధించి కొనలేదు, కొని ఉంటే కొనడానికి ప్రయత్నించారు కానీ కొనలేదు, అదొకటి. ఆ తర్వాత గవర్నమెంట్ స్పష్టంగా చెప్పింది కదమ్మా, అవును, అప్పుడు కొంతమంది ఐపీఎస్ కలిసి వద్దని చెప్పడం జరిగింది. ఈయన రికమెండ్ చేసి 1 మంత్ ముందే వాళ్ళ కొడుకు కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత డీజీపీ గారికి అది పంపడం జరిగింది. డీజీపీ గారు కూడా వీళ్ళకి మన సెక్రటరీ, హోమ్ సెక్రటరీకి పంపడం జరిగింది. దాని ద్వారా ఈ ప్రాసెస్ కూడా కొంత జరిగింది. తర్వాత కొంతమంది ఐపీఎస్ కలిసి దీన్ని మళ్ళా 4 కంపెనీస్ పార్టిసిపేట్ చేసి అందులో ఒకటే ఫైనల్ గా నిలబడింది. ఆ ఫైనల్ ఎవరిదో కాదు, ఈయన కుమారుంది అని చెప్పి చెప్పడం జరిగింది స్పష్టంగా. దీనికి సంబంధించి ఈయన కొన్నాడు, మెగాసిస్ దాంట్లో ఉన్నాడు, ఈయన విదేశాలకు కూడా వెళ్లి రావడం జరిగింది, ఏ కారణాలతో పోవడం జరిగింది. ఓకే, దానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. మళ్ళీ మీ దగ్గర మాట్లాడారు, మీ దగ్గరికి మళ్ళీ దానికి సంబంధించి వస్తాం. మహాడిబేట్ లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. కూనా రవికుమార్ గారు మాట్లాడే ముందు మహాడిబేట్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.